మైలవరం శాసన సభ్యుడు బావిలు అమ్ముకున్నాడు కంకర అమ్ముకున్నాడు చిట్లు అమ్ముకున్నాడు అని చెప్పి అసలు కేపి అనేవాడు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు ఏ వయసులో వచ్చాడు 50 సంవత్సరాలు నిండిన తర్వాత కేపి రాజకీయాల్లోకి వచ్చాడు కేపి రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు అతని పక్కన గుంటూరు చిలకరవడపేట మధ్యలో రోడ్డు మీద హైవే కానుకల 100 ఎకరాల ల్యాండ్ లో 450 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి స్పిన్నింగ్ మిల్ ఉంది 2005 లో పెట్టాడు అతను 2005 లో 450 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి 100 ఎకరాల పొలంలో ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద స్పిన్నింగ్ మిల్కు ఓనర్ అతను కేపి కృష్ణప్రసాద్ వసంత కృష్ణప్రసాద్ హైదరాబాద్ లో వసంత వ్యాలీ వసంత గార్డెన్ అనేక రకాలుగా అతని ఇంటి పేరు మీద 10 రకాల 10 చోట్ల అతను ఇండిపెండెంట్ హౌసులు అపార్ట్మెంట్లు నిర్మించాడు 1000కి పైన ఇండిపెండెంట్ హౌసులు అపార్ట్మెంట్లు నిర్మించినటువంటి వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ అతను 100ల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి పిల్లల పెళ్లిళ్లు చేసి ఆయన తండ్రి రాజకీయాల్లో ఉన్నాడు రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ చేశాడు